हेलो एवरीवन, वेलकम टू एसपी स्टडी हब। आदि कवि अन्य यूनिवर्सिटी संबंधी एनालिटिकल स्किल्स अंत थर्ड सेमेस्टर में उड़े फाउंडेशन कोर्स संबंधी प्रीवियस एग्जामिनेशन पैटर्न इप्ड एग्जामिनेशन पैटर्न में चेंज विषय मन तेलिसिंदे। अंत प्रीवियस सिलेबस लो 5 यूनिट्स अयिते उंडेयि। 5 यूनिट्स संबंधी 50 एमसीक्यू बिट्स अंत ऑब्जेक्टिव टाइप लो बिट्स मन की इच्छेवारु। ఇప్పుడు ఆ 5 యూనిట్స్ ని 3 యూనిట్స్ లో పెట్టేశారు, అంటే సిలబస్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు, సో 5 యూనిట్స్ ని 3 యూనిట్స్ అయితే చేశారు। సో 3 యూనిట్స్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే మార్చారు, స్టార్టింగ్ లో మార్చారు అన్నమాట। అంటే ప్రీవియస్గా మనకి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉండేవి, ఇప్పుడైతే డిస్క్రిప్టివ్ మోడ్లో రాయాలని చెప్పారు। అంటే ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్స్ రాయాలని అయితే చెప్పారు। అంటే 5 మార్క్ క్వశ్చన్స్ 4, అలానే 10 మార్క్ క్వశ్చన్స్ 3, టోటల్గా 50 మార్క్స్ ఇలా రాయాలని అయితే ప్రీవియస్గా మనం స్టార్టింగ్లో చెప్పడం జరిగింది। అయితే ఈ ప్యాటర్న్ అయితే మళ్ళీ చేంజ్ చేశారు, సో ఇప్పుడు మొత్తం కూడా ఆబ్జెక్టివ్ మోడ్లోనే ఉంటుంది। అంటే మనకు టోటల్గా సో 3 యూనిట్స్ అయితే ఉంటాయి, సో 3 యూనిట్స్ మీకు డిస్ప్లే అవుతాయి। సో 3 యూనిట్స్కి సంబంధించిన సిలబస్ అయితే ఇది। సో ఒక్కొక్క యూనిట్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారంటే, సో ఫస్ట్ యూనిట్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఇస్తారు, అలానే సెకండ్ యూనిట్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఇస్తారు, సో థర్డ్ యూనిట్కి సంబంధించి సో 10 క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట। సో మనం సిలబస్ చూసినట్లయితే ఫస్ట్ యూనిట్కి సంబంధించిన సిలబస్ అయితే ఈ విధంగా ఉంటుంది, అలానే సెకండ్ ఇయర్ సంబంధించిన సిలబస్, అలానే థర్డ్ ఇయర్కి సంబంధించిన సిలబస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట। మనకి ఫస్ట్ సెకండ్ మల్టిపుల్ చాయిస్లో 40 క్వశ్చన్స్ ఎస్టీసీకి వచ్చేస్తాయి। సో థర్డ్ యూనిట్ ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి। సో డేటా ఇంటర్ప్రిటేషన్లు ఏమైతే ఉంటున్నాయంటే బార్ డయాగ్రామ్స్, పై డయాగ్రామ్స్, సో అలానే టేబులర్ ఫాము, ఇంకా పై చార్టు, సో ఈ విధంగా ఫోర్ ఫార్మ్స్ అయితే మనకు ఉంటాయన్నమాట। సో లైన్ డయాగ్రామ్స్ అని, సో పై చార్ట్ ఒకటి ఉంటుంది, అలానే బార్ డయాగ్రామ్ ఒకటి ఉంటుంది, అలానే టేబులర్ ఫామ్ ఒకటి ఉంటుంది, సో నెక్స్ట్ లైన్ డయాగ్రామ్, సో ఇలా డేటాకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇస్తారు మనకి। సో వీటిలో ఏవైనా 2 డయాగ్రామ్స్ ఇస్తాం, అంటే ఒక్కొక్కటి 5 మార్క్స్ చెప్పిన 2 డయాగ్రామ్స్ ఏదో ఒకటి ఇవ్వచ్చు। ఫర్ ఎగ్జాంపుల్ పై చార్ట్ ఇచ్చారనుకోండి, ఫైవ్ చార్ట్ సంబంధించి 5 క్వశ్చన్స్ వస్తాయి, ఇంకే బార్ డయాగ్రామ్ ఇచ్చారనుకోండి, బార్ డయాగ్రామ్ సంబంధించి 5 క్వశ్చన్స్ వస్తాయి, టోటల్గా 10 క్వశ్చన్స్ థర్డ్ యూనిట్ నుండి వస్తాయి అన్నమాట। అలాగే ఫస్ట్ 2 యూనిట్కి సంబంధించినవి అయితే సో డిఫరెంట్గా మనకి ఆల్జెబ్రిక్ ఈక్వేషన్స్ అని, అలానే ఫ్రాక్షన్స్ అని, సో ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ అలా మనకు కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయి, సో ఆల్రెడీ ఇవన్నీ మనకు తెలిసినవే। అలానే సెకండ్ యూనిట్కి సంబంధించి అయితే పర్సంటేజెస్ అని, పార్ట్నర్షిప్స్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో ప్రపోర్షన్, యావరేజెస్, సో ఇలా కొన్ని టాపిక్స్ అయితే మనకు ఉంటాయి। సో వీటిలన్నింటి మీద టోటల్గా ఫస్ట్ 2 యూనిట్స్ నుండి మనకు టోటల్గా 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నమాట, 40 క్వశ్చన్స్ వస్తాయి, అలానే థర్డ్ యూనిట్ నుండి డైరెక్ట్గా మనకి 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి। సో ఇది న్యూ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది, సో ఇంకెవరికైనా తెలియని వాళ్ళు ఉంటే సో ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి, ఎందుకంటే స్టార్టింగ్ నుండి మనం నేర్చుకున్నది డిస్క్రిప్టివ్ మోడ్లో ఉన్నదని నేను నేర్చుకున్నాను కదా, సో డిస్క్రిప్టివ్ మోడ్ అయితే క్యాన్సిల్ చేశారు, సో ప్రజెంట్ అయితే మనకి మళ్ళీ ఆబ్జెక్టివ్ మోడ్లోకి తీసుకొచ్చారు అనమాట। సో మనకి ప్రతిదానికి ఆప్షన్ ఉంటుంది మల్టిపుల్ చాయిస్, సో ప్రతి క్వశ్చన్ మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్ సంబంధించి 50 క్వశ్చన్స్ కూడా మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి, మనం ఆప్షన్స్ చూస్ చేస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా। సో సిలబస్ ఒకసారి చూసుకోండి, సో సిలబస్ అయితే ఏం మారలేదు, సో ప్రీవియస్గా ఇచ్చిన సెమిస్టర్కి ఫోర్త్ సెమిస్టర్లో ఉండేది అనలిటికల్ స్కిల్స్ అనేది, సో అంటే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్, సో అదే సిలబస్ని ఇప్పుడు 3 యూనిట్స్లో పెట్టారు, సో సిలబస్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు, సో జస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఫస్ట్ చేంజ్ చేశారు, మళ్ళీ అదే మోడల్లోకి మళ్ళీ తీసుకొచ్చారు, అంటే ఓల్డ్ మోడల్లోనే ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంది। కాకపోతే ఇది వరకు 5 రోమన్స్ కింద క్వశ్చన్స్ అయితే ఇచ్చేవారు, ఇప్పుడు అలాగే ఏమి లేదు, డైరెక్ట్గా 40 క్వశ్చన్స్ వచ్చేస్తాయి, తర్వాత లాస్ట్ 10 క్వశ్చన్స్ డేటాకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట। సో ఈ విధంగా ఒకసారి అర్థం చేసుకుని సిలబస్ అది చూసుకుని న్యూ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఫాలో అవ్వండి। సో ప్రతి మనకి ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, సో ఏ టాపిక్ నుండి ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు, కాబట్టి టోటల్గా ఈ 40 క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్స్ నుండి అయితే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట। సో ఈ 40 మార్క్స్ సంబంధించిన టాపిక్స్ మీరు నేర్చుకున్నట్లయితే సో రిమైనింగ్ ఈ 10 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు। సో డేటాకి సంబంధించిన క్వశ్చన్స్ మనకి మెయిన్లీ డిపెండ్స్ అపాన్ పర్సంటేజెస్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట। సో ఈ 10 మార్క్స్ కూడా మనకి పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కాబట్టి ఇవి ఆల్రెడీ మనం ప్రీవియస్ సెకండ్ యూనిట్లో మనం నేర్చుకుంటాం, కాబట్టి సో థర్డ్ యూనిట్లో ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు అనమాట। సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్ను అంటే ఏమేమి క్వశ్చన్లు వస్తాయి, సో ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి ఏంటి అనేది నేను ఫర్దర్గా అప్డేట్ ఇస్తాను, అలానే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా నేను తర్వాత క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి సో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నారంటే సో ఈ సబ్జెక్ట్ ఈజీగా మనం క్రాక్ చేసే అవకాశం ఉంటుంది, ఓకేనా। సో ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ।